హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే 218 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఒకేసారి విడుదల చేసింది. టికెట్లు రాకపోవడంతో అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద గుర్రుగా ఉన్నారు. ఈ విషయంపై మైసూరులో సీఎం సిద్ధరామయ్య స్పందించారు. టికెట్లు దక్కకపోవడంతో సర్వసాధారణంగా అసంతృప్తి, నిరసన వ్యక్తం చేస్తారని, వాటిని తాను సరిదిద్దుతానని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి చివరి వరకు ప్రయత్నించిన విఆర్ సుదర్శన్ చివరికి టికెట్ దక్కకపోవడంతో కేపీసీ పదవికి రాజీనామా చేశారు. విఆర్ సుదర్శన్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లిపోతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే విఆర్ సుదర్శన్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లరని సీఎం సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కోలారు శాసనసభ నియోజకవర్గం నుండి కేంద్ర మాజీ మంత్రి, లోక్సభ సభ్యుడు కెహెచ్ మునియప్ప కుమార్తె కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. కోలారులో ప్రస్తుతం స్వతంత్ర పార్టీ అభ్యర్థి వర్తూరు ప్రకాష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2 సార్లు వరుసగా వర్తూరు ప్రకాష్ అదే నియోజకవర్గం నుండి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అయ్యారు. మళకాల్మూరు నియోజకవర్గం బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరాములు మీద తిరుగుబాటు చేసిన ఎస్ తిప్పేస్వామి మంగళవారం సీఎం సిద్ధరామయ్యను కలిశారు. మళకాల్మూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని తిప్పేస్వామి సీఎం సిద్ధరామయ్యకు మనవి చేశారు. తిప్పేస్వామి టికెట్ విషయంపై సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే సమయం మించిపోయిందని, మళకాల్మూరు శాసనసభ నియోజకవర్గంలో డాక్టర్ బి యోగేష్ బాబుకు టికెట్ ఇచ్చేశామని అన్నారు. న్యాస వాల్మీకి వర్గీయులు ఎక్కువగా ఉన్న ఆ నియోజకవర్గంలో అదే వర్గానికి చెందిన డాక్టర్ యోగేష్ బాబు విజయం సాధిస్తారని సీఎం సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. చాముండేశ్వరి నియోజకవర్గంతో సీఎం సిద్ధరామయ్యకు 15 ఏళ్ల క్రితం సంబంధం తెగిపోయిందని, అక్కడ ఆయన గెలవలేరని మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి ఆరోపణలపై సిద్ధు స్పందించారు. ఆయనకేమైనా ఇక్కడ ప్రజలతో సంబంధాలున్నాయా? ఆయన సీఎం అయిన సమయంలో చాముండేశ్వరి నియోజకవర్గానికి ఏం చేశారని సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు. సీఎం సిద్ధరామయ్యకు దమ్ముంటే తన మీద పోటీ చేయాలని మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి సవాలు విసిరారు. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ, తాను దిగజారి మాట్లాడలేనని, ఇలాంటి మాటలు ఆయనకే వస్తాయనన్నారు. అంత దమ్మున్న మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి చిక్కబళ్ళాపురలో ఎందుకు ఓడిపోయారు? ఆయన భార్య అనితా కుమారస్వామి చెన్నపట్టణలో ఎందుకు ఓడిపోయారని సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు. కాంగ్రెస్ అసమ్మతి నేతలను పిలిపించి తాను మాట్లాడతానని, అన్ని సర్దుకుంటాయని సీఎం సిద్ధరామయ్య అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.